వీక్షకులందరికీ నమస్కారం వృషభ రాశి వారికి అక్టోబర్ మాసంలో ఏ విధమైనటువంటి ఫలితాలు ఉన్నాయో ఈ కార్యక్రమం ద్వారా తెలుసుకుందాం ఈ మాసంలో వృషభ రాశి వారికి చతుర్థ స్థానం ముందు శుక్రుడు యోగిస్తూ ఉన్నారు పంచమ కోణంలో బుద్ధుడు అనుకూలిస్తూ ఉన్నారు ఇక స్థానం స్థానముందు రవి కుజులు యోగిస్తూ ఉన్నారు చంద్రబలం కూడా ఈ మాసంలో ఈ రాశి వారికి ప్రత్యేకించి కొన్ని రోజులు ఉంటుంది కాబట్టి గత మాసంతో పోల్చుకుంటే ఎక్కువ స్థాయిలో ఎక్కువ సంఖ్యలో గ్రహాలు యోగిస్తూ ఉన్నటువంటి మాసంగా ఈ అక్టోబర్ మాసాన్ని వృషభ రాశి వారికి చెప్పవచ్చు ఎందువల్ల అంటే షష్టస్థానం ముందు కుజుడు ఈ రాశి వారికి చాలా కాలం తర్వాత కుజగ్రహం అనుకూలించబోతూ ఉన్నారు ఈ అక్టోబర్ నెల రెండవ తారీఖున మారేటువంటి ఈ కుజగ్రహం దాదాపుగా నెలన్నర పాటు ఈ రాశికి అనుకూలిస్తారు కాబట్టి షష్టస్థానం ముందు కుజగ్రహం ఉండడం అన్నది చాలా యోగంగా చెప్పుకోవచ్చు ఇక పద్దెనిమిదవ తారీఖు దాటిన తర్వాత షష్ట రవిగ్రహం యొక్క ప్రవేశం కూడా వస్తుంది కాబట్టి ఈ మాసం మధ్య నుండి మరింత రాజయోగప్రదంగా వృషభ రాశి వారికి ఈ మాసం ఉండబోతున్నది ఇక తక్కువగా అంటే ఒక రాశిలో తక్కువ సంచారం చేసేటువంటి శుక్రబుద్ధులు కూడా అనుకూలిస్తూ ఉండడం ఇది మహత్తరమైనటువంటి యోగాన్ని కలిగించబోతూ ఉన్నది దీనివల్ల వస్త్రలాభో లాభ ధనలాభ యశస్తధ యశస్సు అనగా కీర్తి ప్రతిష్టలు గత కొద్ది కాలంగా ఉద్యోగ వ్యాపారాల్లో చాలా కష్టపడుతూ చాలా రకాలైనటువంటి ఇబ్బందుల్ని అనుభవిస్తూ అవి పైకి చెప్పుకోలేక మనం దాచుకోలేక సతమతమవుతూ ఉండేటువంటి పరిస్థితులు ఏవైతే ఉన్నాయో వాటిని దాటి ముందుకు వెళ్ళగలుగుతారు వృషభ రాశి వారు ప్రత్యేకించి ఉద్యోగపరంగా పడుతూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి సమస్యల నుండి బయటపడడానికి ఈ గ్రహస్థితి ఉపకరిస్తుంది అంతేకాక శుభ కార్యక్రమాలకు సంబంధించినటువంటి విషయం ఏదైతే మనం గత మాసంలో కానీ అంతకు మునుపు కానీ శుభ కార్యక్రమాలు తలపెట్టి ఉన్నామో అవి సరిగ్గా ముందుకు సాగలేక మనం మధ్యలో వదిలిపెట్టేశామో అటువంటివి మనం మరలా ఈ మాసంలో ప్రారంభించి ముందుకు తీసుకెళ్ళడం లేదా ఈ రాశి వారికి అనగా వృషభ రాశి వారికి జరగవలసినటువంటి శుభ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో పెళ్ళిళ్ళు కానీ లేదా సంతానం కలగడం కానీ ఉద్యోగం రావడం కానీ లేదా ఏదైనా ఒక రకమైనటువంటి మనం వివాహాలు మన చేతుల మీదుగా జరగవలసినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా ముందుకు సాగేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ప్రధానంగా కనబడుతూ ఉన్నాయి ఇక నూతన వస్త్రములు నూతన వాహనములు బంగారము వస్తు అలాగే భూమి అలాగే ఇళ్ళు స్థలములు పొలములు ఇటువంటి వాటిని కొనుగోలు చేసేటువంటి ప్రయత్నాల్లో ఎవరైనా వృషభ రాశి వారు ఉంటే ఆ ప్రయత్నానికి భగవద్ అనుగ్రహం ఉంటుంది అనగా గ్రహస్థితి అనుకూలంగా ఉంది కాబట్టి అవన్నీ కూడా కొనుగోలు చేయగలుగుతూ ఉంటారు ఇక ఉద్యోగంలో మనం ఆశించినటువంటి స్థాయిలో ప్రమోషన్ రావడం కానీ లేదా మనకి రావలసినటువంటి మన కష్టానికి తగినటువంటి ప్రతిఫలం అనగా గుర్తింపు ఈ రాశి వారికి వస్తుంది గుర్తింపు అనగా పై అధికారుల దగ్గర నుండి మీకు జరిగేటువంటి సత్కారము మీకు జరిగేటువంటి సన్మానము రూపంలో అది మనం ధనం మన జీతం పెరగడం రూపేణా కానివ్వండి లేదా ఏదైనా ఒక ఒక అవార్డు రావడం కానివ్వండి ఇటువంటి రూపేణా ఈ రాశి వారికి వస్తుంది ఇంకా కుటుంబ సంబంధమైనటువంటి ఆర్థిక వ్యవహారాలు చాలా ఉన్నతంగా ఉంటాయి గతంలో లోటు బడ్జెట్లో మన కుటుంబం ఉంటే ఈ మాసంలో కొంత ఆ సంపాదన పెరగడం ద్వారా ఆ లోటుని అధిగమించగలుగుతారు అలాగే కుటుంబ సభ్యుల యొక్క సహకారం ప్రత్యేకించి ఈ రాశి వారికి ఉంటుంది కుటుంబంలో ఉండేటువంటి గొడవలు సద్దుమణగడం తోబుట్టువులతో ఉండేటువంటి విభేదాలు తగ్గుముఖం పట్టడం లాంటి అంశాలు కూడా వృషభ రాశి వారిలో ఈ మాసంలో మనం చూడవచ్చును ఇక చదువుకునేటువంటి వృషభ రాశి వారికి ఈ మాసం ప్రత్యేకమైనటువంటి శుభ ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది పద్దెనిమిదవ తారీఖు తర్వాత ఉండేటువంటి విషయం ఇంకా మంచి ఫలితాలను ఇవ్వబోతూ ఉన్నది ఏదైనా చదువుకునేటువంటి వారు ఉద్యోగంలో స్థిరపడాలి అన్నా ఉద్యోగ ప్రయత్నాలు చేసేటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటన్నిటిలో కూడా చక్కటి విజయాన్ని సంపాదించుకునేటువంటి పరిస్థితుల్ని ఈ గ్రహస్థితి కల్పిస్తుంది అటు ఆర్థికంగా ఈ మాసంలో ఈ గ్రహస్థితి మిమ్మల్ని ఒక మెట్టు ఎక్కిస్తుంది ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఇవైతే గత రెండు నెలలుగా అనారోగ్య సంబంధమైనటువంటి సూచనలు కానీ లేదా ఆరోగ్యపరమైనటువంటి ఇబ్బందులను ఎదుర్కొంటూ ఉన్నటువంటి పరిస్థితులు ఏమైనా ఉంటే వాటి బారి నుండి బయటపడి కొంత మనం త్వరగా రికవరీ అయ్యేటువంటి పరిస్థితులు ఈ రాశి వారిలో ఉన్నాయి ఇక వ్యాపారస్తులకి ఈ మాసం చాలా కలిసి వస్తుంది ఈ మాసంలో ప్రత్యేకించి శుభమూలో వ్యయస్ శుభమూలకంగా ధనాన్ని ఖర్చు చేయడం ప్రాణి విక్రయ అనగా నాలుగు కాల జంతువుల్ని కొనడం అమ్మడం లాంటి అంశాలు కూడా ఈ రాశి వారిలో కనబడుతూ ఉన్నాయి అలాగే వ్యాపారం చాలా బాగుంటుంది విదేశీ చదువు యోగిస్తుంది ఉద్యోగం బాగున్నది కుటుంబ పరిస్థితులు బాగున్నాయి ఇక స్త్రీలకు ప్రత్యేకించి ఈ మాసం కూడా చాలా మంచి ఫలితాలను ఇవ్వబోతు ఉన్నది ఆరోగ్యం ఆరోగ్యాన్ని ప్రసాదిస్తూ కుటుంబ సౌభాగ్యాన్ని ఇస్తుంది వృషభ రాశి వారికి గత మాసం సెప్టెంబర్తో పోల్చుకుంటే ఈ మాసం అక్టోబరు రాబోయేటువంటి అక్టోబరు చాలా అద్భుతమైనటువంటి ఫలితాలను ఇస్తుంది ఈ ఫలితాలని మనం మరింతగా పెంపొందించుకోవడానికై దక్షిణామూర్తి యొక్క స్తోత్రాన్ని ఇందువల్ల అంటే గురుబలం లేదు కాబట్టి గురుబలాన్ని పెంపొందించుకోవడానికై చక్కగా గురువారాలు మౌనవ్రతాన్ని పాటిస్తూ ఉండండి గురువారాలు శనగలు దానం చేయండి పసుపు రంగులో ఉండేటువంటి అరటిపళ్ళు లాంటి వాటిని దానం చేస్తూ ఉండండి అలాగే గురువారం ప్రత్యేకించి దత్తుని యొక్క దర్శనం దత్తాత్రేయ స్వామి వారి దర్శనం కానీ మేధా దక్షిణామూర్తి యొక్క దర్శనాన్ని కానీ చేసుకుంటూ ఉండండి మరింత మంచి ఫలితాలు వృషభరాశి వారికి వస్తాయి స్వస్తి